హాయ్ హలో అండి ఏప్రిల్ ఫస్ట్ రోజు అయితే మా పాప బర్త్డే జరిగిందండి దానికోసం నేను పాయసం రెడీ చేశాను చికెన్ లాలీపాప్స్ కూడా కావాలి అని అంటే దాన్ని కూడా రెడీ చేశాను అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పాయసం రెడీగా ఉంది చికెన్ లాలీపాప్స్ కూడా రెడీగా ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయో అవి ఎలా రెడీ చేసుకోవాలో మనము ఈ వీడియోలో చూద్దాము మా పాపకైతే హ్యాపీ బర్త్డే చెప్పండి ముందుగా పాలన అయితే మంచిగా మరిగించుకోవాలండి దాని కోసం సేమ్యాను దానికి సరిపడంత చక్కెర అందులో వేయడానికి జీడిపప్పు బాదం కిస్మిస్ నెయ్యి అయితే రెడీగా పెట్టేసుకోవాలండి పాలన మంచిగా మరిగించుకుంటే మనకు తొందరగా సేమ్యా రెడీ అయిపోతుంది ముందుగా మనము పొయ్యి మీద బాణీ అయితే పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కిస్మిస్ బాదాం అవి ఉన్నాయి కదా వాటిని అందులోనే వేయించి పక్కన పెట్టేసుకోవాలి సేమ్యాను కూడా మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే మనము సరిపడని కొన్ని వాటర్ పోసేసి అవి ఉండలుండలు కాకుండా మంచిగా కలిపేసుకోవాలండి మనం మరుగుతున్న పాలను అందులో యాడ్ చేసుకోవాలి మంచిగా ఉడుకుతా ఉండాలండి మరి అన్నంలాగా గుజుగుజు కాకుండా మంచిగా నార్మల్గా వస్తుందండి ఇలా చేసుకున్నట్టయితే సేమ్యా అయితే మంచిగా ఉడకనివ్వాలండి అట్లా మంచిగా ఉడుకుతా ఉన్న తర్వాత మనము ఎంత సేమ్యా అయితే తీసుకున్నామో అంతే చక్కెరను కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారా సేమ్యా ఎంత బాగా వస్తుందో అందులోనే మనము వేయించుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్లు యాడ్ చేసేసుకోవాలండి తినడానికి మనకు సేమ్యా అయితే రెడీ అయిపోయింది నేను పక్కన పెట్టుకున్న కొంచెం చికెన్ ఉండేయండి లాలీపాప్స్ రెడీ చేయడానికి లెగ్ పీస్లు అవి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేశానండి చూసారా ఎంత బాగా కాలుతున్నాయో మంచిగా డీప్ ఫ్రై చేస్తే చాలా బాగా కాలుతుందండి లాలీపాప్స్ కూడా ఎంత బాగా వచ్చాయో